हेलो अंडी नमस्ते नेनु मी आशा वेलकम बैक टू इस्मार्ट आशा सोहेल सालीन वन चैनल मन वीडियो पाइनएप्पल एला कट चेसुकुंटे बागुंटुंदो चूपिस्तुन्नानु इंका पाइनएप्पल तो पाइनएप्पल ज्यूस नी पाइनएप्पल मिल्क शेक नी एला चेयालो चूपिस्तुन्नानु चाला सिंपल मुंदुगा पाइनएप्पल इला रेंडु वैपुला अंचुल्नी कट चेसुकोवालंडी इला ముందుకి వెనక్కి చూసి ఒక ఇంచ్ మందంతో కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి అవుతుంది తర్వాత ఇలా వీటిని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ పైనాపిల్ ని ఇలా నిలబెట్టుకొని ఇలా ఒక సైడ్ కి పట్టుకుంటూ ఒక సైడ్ నుండి ఇలా కట్ చేసుకుంటూ రావాలండి ఈ పైనాపిల్ పొట్టుని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ పైనాపిల్ వగరుగా ఉండదు తర్వాత దీనిపైన కనిపిస్తున్న ఈ నల్లగా ఉన్న దాన్ని కూడా కట్ చేసుకుంటేనే మనకి పైనాపిల్ మరింత టేస్టీగా అనిపిస్తుందండి ఇలా సైడ్స్ కి అంతా ఒకసారిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ కి కాని కింద అంచులకి కాని పైనాపిల్ పొట్టు ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీనిపైన నల్ల నల్లగా ఉంటుంది కదండి అంటే అవి పైనాపిల్ కణులు అంటారు ఇలా నల్లగా కనిపిస్తున్న వాటిని కూడా ఒక లేయర్ గా కట్ చేసుకుంటే మనకి ఆ లేయర్స్ తో మళ్ళీ మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చుండి అంటే ఇవి తినడానికి బాగుండవు కానీ మనం జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది ఇలా సైడ్స్ కి ఈ నల్లగా ఉన్న వాటిని కూడా ఒక లేయర్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ పైనాపిల్ తో మనం జ్యూస్ చేసుకోవచ్చుండి లేదా ఏమైనా రెసిపీ చేయాలంటే దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ పైనాపిల్ ని ఒకసారి కడిగి తర్వాత మధ్యలోకి ఇలా మిడిల్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ రావాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్ లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఇలా కూడా తినొచ్చు ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు ఈ పైనాపిల్ లో మధ్యలో ఉంటుంది కదండి అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో దాన్ని వద్దనుకుంటే ఇలా సైడ్స్ కి కట్ చేసుకొని మిడిల్ లో ఉన్న దాన్ని పక్కకు వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటూ రావాలి ఇలా కట్ చేసుకుంటే మనకి మధ్యలో ఉన్న గట్టిగా ఉంటుంది కదండి ఆ పార్ట్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ పైనాపిల్ మధ్యలో గట్టిగా ఉన్న ఈ పార్ట్ ని మనం జ్యూస్ లో కూడా వాడుకోవచ్చు లేదా ఏమైనా రెసిపీస్ చేయాలనుకుంటే దాంట్లో కూడా దీన్ని జ్యూస్ లాగా చేసి వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఈ పైనాపిల్ పైన ఉప్పు కారం వేసుకొని కూడా తినొచ్చు లేదా చక్కెర వేసుకొని కూడా తినొచ్చు మన ఇష్టం అండి ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా తీసి పెట్టుకున్న ఈ పైనాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని జ్యూస్ కూడా చేసుకోవచ్చండి తర్వాత ఒక జ్యూసర్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్స్ వరకు చక్కెర వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పైనాపిల్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారండి చాలా బాగుంటుంది ఇది మనకి వెయిట్ లాస్ లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ పైనాపిల్ ని తిన్నా లేదా జ్యూస్ గా చేసుకొని తాగినా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ పైనాపిల్ జ్యూస్ ని రోజు తాగడం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది మన డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మన పళ్ళకు కూడా చాలా బలం అండి ఈ పైనాపిల్ జ్యూస్ ని రోజు తాగడం వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి అందుకనే డైలీ మనం ఒకసారైనా ఈ పైనాపిల్ ని తినడం కానీ జ్యూస్ గా చేసుకొని తాగడం కానీ చాలా హెల్తీ ఇంకా ఈ పైనాపిల్ మిల్క్ షేక్ ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా పైనాపిల్ ని ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత 2-3 స్పూన్స్ వరకు షుగర్ ని వేసుకోవాలి మీకు షుగర్ వద్దు అనుకుంటే దీంట్లో ఒక 2-3 స్పూన్స్ వరకు హనీ యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోని ఒక 1/4 గ్లాస్ వరకు మిల్క్ ని వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలండి ఇవైతే ఇలా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి పైనాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ పైనాపిల్ మిల్క్ షేక్ ని మనం చేసిన వెంటనే తాగితేనే మనకి టేస్టీగా అనిపిస్తుంది చేసిన అరగంటకి గంటకి తాగితే ఇది కొంచెం వగరుగా అనిపిస్తుందండి అందుకే పైనాపిల్ మిల్క్ షేక్ అయితే చేసిన వెంటనే తాగిస్తేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పైనాపిల్ జ్యూస్ అయితే మనం చేసిన గంట కూడా తాగొచ్చండి అలానే బాగుంటుంది
ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ గుడ్ కేర్, బాయ్.